ఈరోజు దేవుని వాగ్దానము. ప్రేజ్ ద లార్డ్. యిర్మీయా 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించెను, జనములు ఆయన కోపమును సహింపలేరు. అవును, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెహోవాయే నిజమైన దేవుడు. అవునండి, యెహోవాయే నిజమైన దేవుడు. చాలామంది విగ్రహారాధన పూజన చేసిన దేవుడు, ఇంకా అనేక మందిని దేవుడు దేవుడు అని అనుకుంటున్నారు. రాళ్లను దేవుళ్ళగా చేస్తున్నారు, చెట్లను దేవుళ్ళగా చేస్తున్నారు, విగ్రహారాధనని దేవుళ్ళగా చేస్తున్నారు. కానీ నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన జీవము గల దేవుడు, ఆయనే సదాకాలం మనకి రాజయ్యున్నాడు. అవును, మనకి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన. కానీ మన నిజమైన దేవుడైన యెహోవాను మరచి వ్యర్థమైన వాటికి అనేక మంది ఏం చేస్తున్నారండి, పూజిస్తున్నారు, నమస్కరిస్తున్నారు, కొలుస్తున్నారు. అలాగూ ఉండకూడదు. కానీ యెహోవాయే నిజమైన దేవుడని, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడని, మన పాపములు ఆయన తీసుకొని ఆయన నీతి మనకు అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చిదిద్ది మన కోసం ఆయన బలి అయ్యాడు. అవునండి, చాలామంది మన కోసం ప్రాణమిస్తారా? ఎవరు. కానీ దేవుడు మన కోసం ప్రాణమిచ్చిన దేవుడు. నేనుండి స్థలంలో మీరు ఉండిలాగిన నేను స్థలము సిద్ధపరుస్తానన్నాడు. భూలోకంలో కూడా మన కోసమే మరణించడు, పైన కూడా మనకి స్థలమును సిద్ధపరుస్తాకు దేవుడు వెళ్ళాడు. అవునండి, అలాంటి దేవుడిని మనం మరిచేవారు ఉండకూడదు. కానీ యేసే నిజమైన దేవుడని, మనల్ని రక్షించగల దేవుడని మనం ఏం చేయాలండి, దేవుడికి మనము స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి. ఆయనే జీవముగల దేవుడని మనం అనేకులకి చాటేవారిగా, ఆయన సువార్త ప్రకటించేవారికి మనం ఉండాలి. అలాగూ కాకుండా విగ్రహారాధన మనం కనుక పూజ చేసి ఆయన ఉగ్రత ఏం చేస్తుందండి, భూమి మీద కంపిస్తుంది. అవునండి, చాలామంది విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు. అందుకే ఈ కరోనా మహమ్మారి, అనేక వైరస్లు, అవును, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక ఏం చేస్తారండి, అలవటిస్తున్నారు. అలాగూ మనము విగ్రహాన్ని పూజ చేయకూడదు అని దేవుని స్తుతించాలి. ఈ కరోనా మహమ్మారి మమ్మల్ని పారద్రోలు ప్రభు అని దేవుని స్తుతించేవారిగా, ఆయన కొలిచేవారిగా మనం ఉండాలి. అవును, జనములు ఆయన కోపమును సహింపలేరు. ఆయనే ఉండి ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అవును, ఆయన దయ మనం పొందుకోవాలి. ఆయన కోపం మనం మెదకి రగులుకునేవారుగా మనం అట్టి క్రియలు చేయకూడదు. మనం దేవుడే నిజమైన దేవుడని ఇతరులకు కూడా మనము చాటేవారుగా, ఇతరులకి మనము ఆయన సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. అలాగూ ఉంటే కనుక ఆయన దయ మన ఆయుష్కాలం అంతా ఉండి దేవుడు మనల్ని అత్యధికంగా ఆశ్రయిస్తాడు. అట్టి కృప మనందరం పొందుకుంటుంది దేవుడు. అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. యేసయ్య, నీకే స్తుతి సూత్రాలయ. అవును, నీవే నిజమైన దేవుడు అని, జీవముగల దేవుడు అని, సదాకాలం నీవే మాకు రాజువై ఉన్నావని నాయన తండ్రి ప్రభా మేము తెలుసుకుంటూ నీ కృపను దయచేసా. అలాగే ఇతరులు కూడా నాయన తండ్రి ప్రభా నీవే నిజమైన దేవుడు అని, జీవముగల దేవుడు అని, నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి యేసయ్య నీవే రాజువని ఇతరులు కూడా తెలుసుకుంటూ అట్టి కృపను దయచేయమని, నీ కోపము నాయన తండ్రి మీ ఉగ్రత, నాయన తండ్రి ప్రభా నీ ఉగ్రత మేము నాయన తండ్రి ప్రభా చూడవు కంట నాయన నీ దయని మేము పొందుకుంటకు అట్టి కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.